హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లయ్యుమి టాక్స్. ఈరోజు నేను మెంతుకూరి పచ్చడి తయారు చేస్తున్నాది, రోటీలో మాట నూరి పచ్చడి తయారు చేస్తున్నాను. ఇది షుగర్ పేషెంట్లకి, అలాగే జుట్టు బాగా పెరగాలి అనుకునే వారికి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది ఒక్కసారి చేసుకుని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ అసలు మీరు మెంతుకూర చూసినప్పుడల్లా పచ్చడే తయారు చేసుకోవాలనిపిస్తుంది మాట. అంత బాగుంటుంది, అంత టేస్టీగా ఉంటుంది, చేదు అనేదే ఉండదు, చాలా కమ్మగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నేను అలా తయారు చేస్తాను మీకు చూపిస్తాను, రండి. కొద్దిగా ఆయిల్ వేసుకుని ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి ఫ్రై చేసుకుంటున్నాం. వెల్లుల్లిపాయలు పచ్చిగానే వేసుకుందాము, దీని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫ్రై అయిన ఎండుమిర్చి ధనియాలు జీలకర్రని ఇందులో వేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకుని ఈ ఆయిల్లో మెంతుకూరని వేసుకుందాం. ఇది ఫ్రై అవుతుంది ఈలోపు మనము ఇందులోనే వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకుందాం. ఇందులో కాస్త ఉప్పు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఈ సందికల్లో వేసి ఇవన్నీ కూడా బాగా నలిగేలాగా మెత్తగా నూరుకోవాలన్నమాట. నిజంగా ఇవి నూరుతున్నప్పుడే మంచి వాసన వస్తూ ఉంటుందండి, ఎంత బాగుంటుంది అసలు కమ్మటి వాసన. ఆ ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర ఆ వేగినవి నూరుతూ ఉంటే ఎంత బాగుంటుందో. నెక్స్ట్ ఈ విధంగా మగ్గిన మెంతుకూరను తీసి ఇప్పుడు రోట్లో వేసుకొని దాన్ని కూడా మెత్తగా నూరుకోవాలన్నమాట. చిన్నప్పుడు పల్లెటూరుల్లోని కొబ్బరి పచ్చడి, గోంగూర పచ్చడి, రోళ్ళ దగ్గర ఎవరో ఒకరి ఇంట్లో రోలు ఉండేదన్నమాట, అక్కడ తీసుకొచ్చి వాళ్ళు రుబ్బుకుంటుంటే పిల్లలందరూ కూడా ఎంత సరదాగానో ఆ చుట్టూ చేరి లాస్ట్ అయిపోయిన తర్వాత అన్నం తినేవారు. మీలో ఎవరికైనా గుర్తుందా? ఇప్పుడు అలా నూరుకున్న దాంట్లో కొద్దిగా చింతపండు వేసుకున్నాను అనమాట. అలా పచ్చడి అంతా రుబ్బేసిన తర్వాత చివరిగా అన్నం వేసి ఆ రోట్లో అందరికీ ముద్దలు పెట్టేవారు. చూడటానికి భలే సరదాగాను, పిల్లలు సరదా పడి తినేవారు. రోట్లో లాస్ట్ ముద్ద చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ విధంగా చక్కగా అన్నీ కూడా మెత్తగా నూరేసుకున్నాను, అంతే రోట్లో పచ్చడి మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇది తాలింపు పెట్టుకోవడమే ఆలస్యం అన్నమాట. తాలింపు పెట్టిన తర్వాత వేడివేడి అన్నంలో గానుగు నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని తింటే బాబు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఇప్పుడు మెత్తగా నూరేసుకున్న ఈ పచ్చడిని ఒక బౌల్లో తీసుకుని మళ్ళీ స్టవ్ పైన ఆయిల్ వేసుకుని 2 వెల్లుల్లి రెబ్బలు వేసాను. తర్వాత ఈ తాలింపు అంతా కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవడమే. చక్కగా కరకరలాడిన పచ్చెనగపప్పు, ఎండుమిర్చి ఇవన్నీ తీసి ఫ్రై చేసి చక్కగా ఇప్పుడు పచ్చట్లో వేసుకొని పచ్చడి ఈ టేస్ట్ ఎలా ఉందో కూడా మీకు చెప్తాను. నిజంగా చాలా చాలా బాగుందండి, తప్పకుండా ట్రై చేయండి. మెంతుకూర పచ్చడిని ఈసారి మాత్రం తయారు చేసుకుని ఎలా వచ్చిందనే కామెంట్ సెక్షన్ చెప్పండి. నిజంగా చాలా బాగుంది. ఈ రోట్లో రుబ్బుతుంటే చిన్నప్పటి జ్ఞాపకాలు మళ్ళీ నాకు గుర్తొచ్చినాయన్నమాట. ఇదండి నా వీడియో. వచ్చి నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే, బాయ్.